హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యాల్ లక్ష్మి అస్సలు బిగ్ బాస్ విన్నర్గా ఎవరు అన్నది ఒకసారి చూద్దాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ రేసులో ముక్కోనపు పోటీ ఆసక్తికరంగా మారింది రేసులో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్న ప్రధాన పోటీ మాత్రం ప్రశాంత్ శివాజీ అమర్ ఈ ముగ్గురి మధ్య ఉంది అయితే బిగ్ బాస్ విజేత ఎవరు అనే దానిపై పోల్స్ నిర్వహిస్తే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి పట్టం కట్టారు ప్రేక్షకులు నిజానికి ప్రతి సీజన్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దానిపై గ్రాండ్ ఫినాలీ నాటికి ఒక అంచనా వచ్చేసేది కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి విన్నర్ రేస్ కూడా ఉల్టా పుల్టా అన్నట్టుగానే సాగుతోంది ప్రస్తుతం హౌస్లో ఆరుగురు ఫైనలిస్టు ఉన్నారు అయితే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఆరుగురిని ఫైనల్ లిస్ట్ గా ప్రకటించడం ఇదే తొలిసారి సాధారణంగా ప్రతి సీజన్లోనూ ఐదుగురు ఫైనల్ లిస్టులు మాత్రమే ఉండేవారు కానీ ఈ సీజన్లో మాత్రం ఆరుగురిని ఫైనల్ లిస్ట్లో ఉంచడం గమనార్హం ప్రశాంత్ శివాజీ అమర్ ప్రియాంక అర్జున్ యావర్ ఈ ఆరుగురు ఫైనల్ లిస్ట్లో నిలిచారు ఈ ఉల్టా పుల్టా సీజన్లో ఓటింగ్ ప్రక్రియ కూడా రొటీన్ కి భిన్నంగానే చేపట్టారు ప్రతి సీజన్లో ఫినాలే వీక్లో వచ్చిన ఓటింగ్ ని బట్టే విజేతను ప్రకటించేవారు కానీ ఈ సీజన్లో మాత్రం పద్నాలుగు పదిహేనవ వారాల్లో వచ్చిన ఓటింగ్ని బట్టి విజేతను ప్రకటించబోతున్నామని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ ఈ రెండు వారాల ఓటింగ్ హోరాహోరీగా సాగుతోంది అయితే ఎలిమినేషన్ ఓటింగ్కి విజేతను ప్రకటించే ఫినాలే వీక్ ఓటింగ్ కి చాలా తేడా ఉంటుంది ఈ పోటీ ప్రధానంగా విన్నర్ రేస్ కోసమే కావడంతో విన్నర్ రన్నర్కే ఓట్లు అత్యధికంగా పడుతుంటాయి మిగిలిన వాళ్ళు ఎలాగూ విన్నర్లు కాలేరు కాబట్టి అదే అభిప్రాయంలో వాళ్ళకి ఓట్లు వేయకుండా విన్నర్ కోసం ఓట్లు గుద్దుతుంటారు ప్రేక్షకులు ప్రతి సీజన్ లో ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్ల మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉంటుంది కానీ ఈ సీజన్ లో మొక్కోనపు పోటీ సాగుతోంది ప్రశాంత్ శివాజీ అమర్ ఈ ముగ్గురు మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత ఈ ముగ్గురులోనే ఒకరు ఉండబోతున్నారు కాబట్టి ఫినాలే వీక్ లో వస్తున్న ఓటింగ్ మొత్తం ఈ ముగ్గురికి షేర్ అవుతుంది శివాజీ ప్రశాంత్ అమర్ ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అంటే స్పష్టంగా ఇతనే విన్నర్ అని చెప్పలేని పరిస్థితి కాగా ప్రతి సీజన్లో మాదిరిగానే బిగ్ బిగ్ బాస్ విజేత ఎవరన్న దానిపై జనం నాడిని పట్టుకోవడానికి పోల్స్ నిర్వహించారు కొన్ని కొన్ని వెబ్సైట్ వారు దీనికి సంబంధించి బిగ్ బాస్ ఆడియన్స్ స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత ఎవరు అని ఒపీనియన్ పోల్ నిర్వహించగా ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది ఈ పోల్లో బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్గా కాబోతున్నాడని స్పష్టమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఆడియన్స్ సమయం తెలుగు పోల్లో పల్లవి ప్రశాంత్ నలభై మూడు పాయింట్ అరవై ఒక శాతం ఓటర్లతో అభిప్రాయాన్ని తెలియజేశారు ఆడియన్స్ అయితే పోల్ కి సంబంధించి పల్లవి ప్రశాంత్ కి సంబంధించి నలభై ఆరు పాయింట్ ముప్పై శాతం ఓట్లు అయితే నెంబర్ పొజిషన్ లో ఉన్నాడు అదేవిధంగా శివాజీకి సంబంధించి ముప్పై పాయింట్ ఒకటి శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అమర్దీప్ అయితే ఇరవై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు ప్రధాన పోటీ ప్రశాంత్ శివాజీ అమర్ ఈ ముగ్గురి మధ్య ఉండడంతో మిగిలిన ముగ్గురు ప్రియాంక అర్జున్ యావర్లు సింగిల్ డికెట్ కే పరిమితమయ్యారు ప్రియాంక మాత్రం రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంటే రెండు పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లతో అర్జున్ ఐదో స్థానంలో ఉన్నాడు రెండు పాయింట్ ఒకటి శాతం ఓట్లతో యావర్ చివరి స్థానంలో ఉన్నాడు అయితే ఈ ముగ్గురు కూడా రెండు శాతం ఓట్లకే పరిమితం కావడం విశేషం అదేవిధంగా అనఫీషియల్ పోల్స్ ఏ చూసుకున్నా నూటికి తొంభై శాతం ప్రశాంత్కే పట్టం కడుతున్నారు ఆడియన్స్ అదేవిధంగా అనఫీషియల్ పోల్స్ అన్ని తీసిపారేయడానికి వీల్లేదు ఎందుకంటే అఫీషియల్ పోల్స్ అయినా అనఫీషియల్ పోల్స్ అయినా ఓట్లు వేసేది జనమే కాబట్టి ఆడియన్స్ పర్ల్స్ని బట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత ప్రశాంత్ కాగా శివాజీ రన్నర్ అని తేల్చేస్తున్నారు ఇక కప్పు కొడతానంటూ శపథం చేసిన అమర్దీప్ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నాడేమో చూడాలి మరి అనఫీషియల్ పోల్ రిజల్ట్స్ నిజమవుతాయా లేదంటే అఫీషియల్ ఓటింగ్లో ఈ లెక్కలు తారుమారవుతాయా అన్నది చూడాల్సిందే ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా కాబట్టి ఎవరు విన్నర్ అన్నది కూడా ఉల్టా పుల్టాగానే చేస్తారేమో మరి బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యా లక్ష్మి